నెల్లూరు జిల్లా ఏఎస్పేట దర్గా ముత్తువల్లిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు అతి త్వరలో విచారణ చేపడతామని, అవినీతి నిర్ధారణ అయితే చర్యలు తప్పవని ప్రత్యేక విచారణ అధికారి ఏకే నజీర్ స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడ నుండి వచ్చిన ఆయన దర్గాను పరిశీలించారు. అనంతరం ట్రస్ట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల ఏఎస్పేట దర్గాకు సంబంధించిన ముత్తువల్లి సబ్జాద హఫీజ్ పాషాపై వచ్చిన ఆరోపణలపై విచారణ అధికారిగా తనను నియమించడం జరిగిందన్నారు. ముత్తువల్లి అందుబాటులోకి వచ్చిన తరువాత నోటీసులు ఇచ్చి అతి త్వరలో విచారణ చేపట్టి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తానని తెలిపారు. విచారణ అధికారిగా నియమించిన తనను ఇక్కడి పూర్తి వివరాలు, వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకే తాను వచ్చానని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ప్రస్తుతం దర్గాను పర్యవేక్షిస్తున్న వక్ఫ్ బోర్డు అధికారులు, సిబ్బంది ఉన్నారు. అది ప్రజలు వాడే నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే ఆ విషయాలు ఏమున్నాయో ఎంక్వైరీ ఆఫీసర్ గా నేను స్వీకరిస్తాను అంతేనే. తర్వాత మరి ఒక బోర్డు వాళ్ళతో చర్చించిన తర్వాత నేను, ఎందుకంటే అపాయింట్ చేసింది వాడు కాబట్టి, వాడుకు వక్ఫ్ యాక్ట్ 1995 ఒకటి ఉంది కాబట్టి చట్టము, పార్లమెంట్ చేసిన చట్టము, దానికి పరిమితి లోబడి దాని మీద విచారణ చేయాలి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.